ఎవరైతే వాళ్ళు కొట్లాడుతున్నారు అక్కడ కూడా స్పెషల్ స్టేటస్ ఇచ్చే అవకాశం లేదు. దాంట్లోనే స్పెషల్ ప్యాకేజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. స్పెషల్ స్టేటస్ ఇచ్చినట్లయితే దానికి ఉన్న నిబంధనలు ఏవైతే క్రైటీరియా ఉందో ఆ రాష్ట్రం ఎక్కడ కూడా దాంట్లో రాదు. కాబట్టి దానికన్నా ముందు ఇంకా బీఆర్టీ వచ్చి వస్తుంది చూసినట్టయితే. కాబట్టి స్పెషల్ స్టేటస్ అనేది నాకు తెలిసి ఇంకా ముందు ఇటువంటి రాష్ట్రంలోకి వచ్చే అవకాశం లేదు. సో ఓన్లీ స్పెషల్ ప్యాకేజెస్ ద్వారా సపరేట్ సపోర్టివ్ ఫండింగ్ జరుగుతుంది అనేది మాత్రం వాస్తవం. మనమే ఇప్పుడు నాకు జ్ఞాపకం ఉన్న కాడికి 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద అక్కడి నుంచి వాళ్ళని వచ్చి ఇక్కడ భూములు కొంటాం. మన దగ్గర భూములు కొంటే 3,500 భూమి కొనేది, 5,000 6,000 రిజిస్టర్ చేయాలి. అవే భూములను వాళ్ళు ఎల్ఎంబి బ్యాంకులు పెట్టి మన దగ్గర ఉన్నదే మనందరికీ అయితే మనం 100 ఎకరాల కూడా ఎన్నడూ ఎల్ఎంబి బ్యాంకులు అప్పు తీసుకోవాలి. మనకు అప్పు కూడా రాకపోయేది ఎందుకంటే మనది రిజిస్ట్రేషన్ వాల్యూ ఉండదు కదా. ఆ జస్ట్ ఆ ఒక్క క్లాజ్ను ఉపయోగించి వాళ్ళు పెట్టిన పెట్టుబడి వెళ్ళాక వాళ్ళు చేసిన డెవలప్మెంట్ కూడా దాంట్లో తీసుకునేవారు. అది అక్కడ ఉండే క్యాపిటలిస్టిక్ మెంటాలిటీలో ఉండే అవుట్పుట్ లాభం వెనుకబడిపోవడంలో వెనుకబడిపోకూడదు కదా. బీఆర్ ఇస్తారా ఇంకేదో ఇంకా పని ఎన్నింటికిచ్చినా సరే ఇప్పుడు 50 నాకు మనకు కూడా రావాలి కదా. ఆ నాలుగు ప్రకారం ఇస్తే మనకు రావాలి. అక్కడ ఇస్తే మనకి ఇవ్వాలని కాదు, మనకు కూడా స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలి కదా. ప్యాకేజ్ అంటే నేను ఎందుకంటున్నా అంటే వాళ్ళకి ఇస్తున్నారు కనుక మనం చేయాలని నేను అంటలేను. స్పెషల్ ప్యాకేజ్ అనేది స్పెషల్ కేటగిరీ స్టేటస్ డిమాండ్ చేయడంలో తప్పేం లేదు. మనకు రీఆర్గనైజేషన్ చట్టంలో పొందుపరిచిన అవసరాల ప్రకారం తెలంగాణలో వెనుకబడే జిల్లాలన్నిటికీ ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడే 7 జిల్లాలకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ సిస్టమ్ అని చెప్పి రీఆర్గనైజేషన్ బిల్లులో క్లియర్ గా పొందుపరచడం జరిగింది. ఇది ఒక అంశం. రెండోది స్పెషల్ కేటగిరీ స్టేట్ అనేది రెండో అంశం. అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇస్తాం, తెలంగాణకు అందులో ప్రస్తావన లేదు, వేరే స్పెషల్ కేటగిరీ. బట్ ఏదైతే ఇండస్ట్రీస్ ఇస్తాం ఉన్న ప్యాకేజ్ ఏదైతే ఉందో ఇన్సెంటివ్స్, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ 10 సంవత్సరాల పాటు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ అన్ని కూడా తెలంగాణలో ఉన్నటువంటి వెనుకబడిన జిల్లాలకు ఇస్తామని చెప్పి రీఆర్గనైజేషన్ చట్టంలో పొందుపరచడం జరిగింది. దీన్ని మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ అయితే ఇది రీఆర్గనైజేషన్ చట్టంలో పొందుపరిచినటువంటి ట్యాక్స్ ఇన్సెంటివ్స్, ఇక్కడ ఇండస్ట్రీస్ అభివృద్ధి కోసం ఇస్తామనేటువంటివి అన్ని కూడా ఇప్పటికీ 18 నెలలు అయింది. ఇప్పటికీ మీరు ఆ ఇన్సెంటివ్స్ మీద మాట్లాడటం లేదు, వాటి సంగతి ఏంటనేది మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది మీరు అన్నట్టు ఒకవేళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీగా ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణ కూడా ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ ఇది ఎల్జిబుల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ ఆస్పెక్ట్స్, కాబట్టి తెలంగాణ కూడా ఇవ్వాలనేది రెండో అవసరం. ఈ రెండింటి వేరుగా చూడవలసిన అవసరం ఉంది. మనం రెండింటిని మిక్స్ చేయాల్సిన అవసరం, అది వేరే అవసరం ఇది వేరే అవసరం.